గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు, యెహోవాను నమ్ముకొనువారు ధన్యుడు, ధన్యుడు యెహోవానికి ఆశ్రయముగా ఉండును, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను, దానికి భయపడదు, అది భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? యెహోవాను నమ్ముకుని వారు ధన్యుడు. ఎలా ఉంటారు చెప్పండి? ధన్యులు వారు. యెహోవాను నమ్ముకునుట వలన వారు ఎలా ఉన్నారు చెప్పండి? యెహోవాను నమ్ముకుని వారు ధన్యులు, యెహోవా వారికి ఆశ్రయముగా ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకుని వారు ఎలా ఉంటారు? అన్ని విషయాలలో వారు ధైర్యముగా ఉంటారు, వారి ఆలోచనలు వేరుగా ఉంటాయి వారు. ఎందుకంటే వారి జీవితంలో ప్రతి విషయంలో కూడా వారి కాపు ఎలా ఉంటుందో చెప్పండి. శ్రమలే కానీ, వేదనలే కానీ, ఏది కలిగినా దేవుని వలన మాకు జరుగుతున్నాయి. కనుక ఇది దేవుని సంకల్పం నాలో నెరవేరుస్తున్నది అని ధైర్యముగా ఉంటారు. కనుక యెహోవాను నమ్ముకుని వారు అలాగుంటారు. వారి ఏరు ఎక్కడుంటుందో చెప్పండి? నీటి జలముల యొద్ద నాటబడి ఉంటుందంట. వారి ఏరు జీవజలపు ఊట అయిన ప్రభు యొద్ద నాటబడి ఉన్నది. కనుక వారికి శ్రమలు వస్తాయి, రెట్ట కలుగుతున్నది, శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ వారిలో మాత్రము సిగురుపోదు, కాపు మానదు. వారి జీవితం ఎప్పుడు పచ్చదనముగానే ఉంటుంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక కొంతమంది ఎలా ఉంటారు అంటే, దేవుడు మేలు చేసిన తర్వాత సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత దేవుడు ఒకవేళ వాళ్ళని పరీక్షలో పెట్టాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటారు చెప్పండి? దిగులుగా, చింతగా ఉంటారు. కనుక దేవుని ఎరిగిన వారు, యెహోవా మీద ఆధారపడిన వారు, యెహోవాను ఆధారము చేసుకుని ఆశ్రయముగా ఉన్నవారు, వారు ఎన్నడూ కూడా దిగులు పడరు. దేవుని మీద ఆధారపడి ఉన్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథము 97వ కీర్తన 10వ అధ్యాయాన్ని చూడండి. యెహోవాను ప్రేమించే వారులారా, చెడుతనమును అసహించుకునుడి, మీరు చెడుతనమును అసహించుకునుడి, అసహించుకునండి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపించును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము ఇత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాయందు మీరు సంతోషించండి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు మీరు కృతజ్ఞతాస్తుతులను చెల్లించండి. యెహోవాను ప్రేమించు వారులారా, మొదటిగా మీలో నుంచి ఏమి తీసివేయాలి చెప్పండి? చెడుతనాన్ని తొలగించండి. యెహోవాను ప్రేమించే వారులారా, మొదటిగా మీలో దేవుని మేలు జరగాలి అంటే, దేవుని కాపుదల మీకు ఉండాలి అంటే, దేవుడు అంటున్నాడు తన భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు మిమ్మలను కాపాడాలి అంటే, మొదటిగా మీలో ఉన్న చెడుతనాన్ని మీరు అసహించుకునండి, దానిని తీసివేయండి. ఎందుకంటే యెహోవాను ప్రేమించేవారు ఎలా ఉండాలి చెప్పండి? చెడుతనానికి దూరముగా ఉండాలి. చెడుతనానికి మనం దగ్గరగా ఉండకూడదు, దుష్ట సాంగత్యానికి దూరంగా ఉండాలి. అందుకే కీర్తన గ్రంథములో 1వ అధ్యాయములో ఆయన ఏమంటున్నారు చెప్పండి? దుష్టుల ఆలోచన తప్పున నడువక, పాపుల మార్గములో మీరు నిలవక, అపహాసకులు కూర్చుండు సోటున కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు
ఆనందించుసు దివారాత్రము దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల వరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమితు చెట్టు వలె ఉండును. అతను చేయిన దంతయు కూడా సఫలమగును. అతను ఏ పని పూనుకున్నా, ఏ పని చేయాలని ఆలోచించినా అతనికి ఏమవుతుంది చెప్పండి? సఫలమగుతుంది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అతని నడకలు, అతని క్రియలు అన్నీ భక్తిహీనులను భేషించే క్రియలు. ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? అనేకులు భక్తిహీనులతో సాంగత్యం కలిగి ఉంటున్నారు, మరలా వచ్చి ప్రార్థనలో ఉంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, 6 నెలలు వారు వీరు కలిసి సావాసం చేస్తే ఎవరు మారిపోతారు చెప్పండి? భక్తి కలిగిన వారు భక్తిహీనులుగా మారిపోతారు. కనుక దేవుడు అంటున్నాడు, నీ సాంగత్యం జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త, నీ ఆలోచన జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, యెహోవాను ప్రేమించే వారులారా, మొదటిగా మీలో ఉన్న చెడుతనాన్ని మీరు అసహించుకొనండి. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన నిన్ను విడిపించును, విడిపిస్తాడంట. నీవు పడిపోయినా సరే, ఒకవేళ నీవు పడిపోయినా భక్తిహీనుల చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపించును, విడిపిస్తాడంట. కనుక నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము ఇత్తబడి ఉన్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి మీరు సంతోషించుడి, సంతోషించండి. మీ దేవుడు మీకు తోడై ఉన్నాడు కనుక మీరు సంతోషంగా ఉండండి. లోకంలో మీకు అనేక సావాసాలు అవసరం లేదు. భక్తిహీనులు వారు నిన్ను మెచ్చుకోని అవసరం లేదు. భక్తిహీనులు ఏమంటారు చెప్పండి? ఎప్పుడు మిమ్మలను భేషిస్తూనే ఉంటారు. కనుక భక్తిహీనులకు భక్తిహీన సాంగత్యమే కావాలి. భక్తి కలిగిన వారికి వారితో సాంగత్యం కుదరదు వారికి. కనుక భక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే వారిని వారు భేషిస్తూనే ఉంటారు. కనుక మీరు చింతపడకండి, దిగులు పడకండి. అందుకే యేసుప్రభు వారు అన్నారు, అందుకే చూడండి, మత్తయి సువార్త 5:11 నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి ఆనందించండి. పరలోకమందు ఫలము అధికమగునని మీతో చెప్పుస్తున్నాడు. దేవుడే అన్నారు చెప్పండి, మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ఎంతో ధన్యులు. ఎవరైతే మిమ్మల్ని గురించి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, మీరు నీతి ప్రవర్తన గలవారై నీతిగా నడుచుకునేటప్పుడు, మీ మీద అనేకులు చెడ్డ మాటలు మాట్లాడినప్పుడు మీరు ఎంతో ధన్యులు. మీ ఫలం ఏమవుతుంది చెప్పండి? పరలోకములో అధికమవుతుందంట. దేవుడు అంటున్నాడు, మీ ఫలాన్ని నేను పెంచుతున్నా. ఇక్కడ మీరు ఈ ఫలాలు మీరు కోరవసరా? భక్తిహీనుల ఫలాలు, భక్తిహీనుల సాంగత్యం, భక్తిహీనులతో కలిసి మీరు భోజనాలు చేయవసరా? వాళ్ళ ఇళ్లల్లో మీరు వెళ్ళవసరా? కనుక దేవుడు అంటున్నాడు, అట్టి వారితో మీరు సాంగత్యము తగదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, కీర్తన గ్రంథము 37:24 దేవుడే అంటున్నారు చెప్పండి, యెహోవా అతని చేతిని పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకుండా ఉండడు. ఎవరు ఎందుకంటున్నారు చెప్పండి? దేవుడు అంటున్నాడు, అతని చేతిని పట్టుకొని ఉన్నాడు. నీతిమంతుల చేతిని ఎవరు పట్టుకున్నారు చెప్పండి? యెహోవా. దేవుడు పట్టుకొని ఉన్నాడు, యెహోవా పట్టుకొని ఉన్నాడు. కనుక అతను ఒకవేళ నేలను పడినా లేవలేకుండా ఉండడు, తప్పకుండా లెగుస్తాడు. నీతిమంతుడు ఎన్నిసార్లు పడినా లెగుస్తాడు, భక్తిహీనుడు పడిపోతే లేవలేరు. కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యెహోవాను ఆశ్రయించిన వారు ధన్యులు. అతనిని ఆశ్రయించిన నరుడు ఎంతో ధన్యుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని మీద ఆధారపడిన వాడు ధన్యుడు.
కనుక దేవుడు ఒకవేళ అతను పడిపోయినా దేవుడు అతని చేతిని పట్టుకొని ఉన్నాడు, కనుక అతను నేలన పడినా మరలా లేవగలడు. దేవునికి స్తోత్రము. అలా తప్పకుండా లెగుస్తాడు. కనుకనే కీర్తన గ్రంథము 91:14 చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించుచున్నాను. అతడు నా నామము ఎరిగినవాడు, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక అతని ఘనపరచెదను, నేను అతనిని ఘనపరుస్తున్నాను. నాకు మొరపెట్టగా, అతడు నాకు మొరపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను, నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి, అతనిని విడిపించి గొప్ప చేసేదను, అతనిని నేను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత, దీర్ఘాయువు చేత అతనిని తృప్తి పరిచేదను, అతనిని తృప్తి పరిచేదను. రక్షణ, నా రక్షణ అతనికి నేను చూపించేది. కనపరుస్తున్నాడంట. దేవుడు ఎలా కనపరుస్తున్నాడు చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను, అతనిని పడిన చోటు నుండి లేవనెత్తుతాను. దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే పడిపోయి ఉన్నాడో నా నన్ను ప్రేమించే నా కుమారుడు, నా కుమార్తె. కనుక భక్తిహీనులైతే లేవలేరు. భక్తిహీనులు ఎందుకు పడిపోతున్నారంటే వారు దేవుని మాటలను వారు లెక్క చేయరు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా వారు చెయ్యవద్దన్నది ఏది అయితే చెప్పి ఉన్నారో ఆ మాటలే, ఆశావాసాలే, ఆలోచనలే వారు కలిగి ఉంటారు. కనుక వారు పడిపోతారు. భక్తిహీనులకు అనేకమైన వేదనలు కలుగుస్తున్నవి. నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాయే తప్పించుచున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనిని ఘనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతనిని విడిపించి అతని గొప్ప చేసి అతనిని నేను గొప్ప చేసేదను, గొప్ప చేసేదను. దీర్ఘాయుష్ చేత అతనికి నేను తృప్తి పరిచేదను, తృప్తి పరిచేదను. నా రక్షణ అతనికి నేను చూపించేదను. చూపిస్తున్నాడంట. దేవుని రక్షణ శ్రమలో చూపిస్తాడు. మనము శ్రమలలో లేవలేని వారిగా ఉంటే శ్రమ కలిగినప్పుడు శాతగాని వారి అయిపోతాం అంటున్నాడు. శ్రమ కలిగినప్పుడే క్రైస్తవుడు నిలబడాలి. శ్రమదినమున నీవు కృంగిన ఎడల, శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతగాని వారి వగదు, చేతగాని వాడి వగదు. శ్రమ కలిగినప్పుడు నీవు కృంగిన ఎడల చేతగాని వాడి అవుతావు. శ్రమలోనే క్రైస్తవుడు నిలబడాలి. శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, కానీ వాటన్నిటినీ మన ప్రభు ఏం చేశాడు చెప్పండి? జయించాడు. కనుకని దేవుడు అంటున్నాడు, ఆ శ్రమలకు కారణమైనప్పుడు యోషియా 12:1 చదవండి. ఎఫ్రాయిము గాలిని మేయుస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుస్తున్నాడు, మానక దినమెల్లా అబద్ధములు ఆడుసు బలత్కారము చేయుస్తున్నాడు. అలా ఉన్నాడు చెప్పండి. ఎఫ్రాయిము గాలిని మేయుస్తున్నాడు, తూర్పు గాలిని వెంటాడుస్తున్నాడు, మానక దినమెల్లా అబద్ధములను ఆడుసు బలత్కారము చేయుస్తున్నాడు. జనులు అశూరియులతో సంధి చేస్తున్నాడంట. అక్కడ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా. ఎఫ్రాయిముని దేవుడు ఏం చేశాడు చెప్పండి? చెయ్యి పట్టుకుని నడిపించిన వాడను నేనే. చూడండి 11 అక్కడే 3 చదవండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకుని నడకలు నేర్పిన వాడను నేనే. అతనికి కౌగులించుకొని వాడును కూడా నేనే. వారిని స్వస్థపరిచిన వాడు నేనే. అతనిని స్వస్థపరిచింది కూడా నేనే. కానీ ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇప్పుడు గాలిని మేస్తున్నాడు, గాలి మాటలతో మాట్లాడుకుంటున్నాడు. ఎవరితో సాంగత్యం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ
ఆశూరీయులతోను ఐగుప్తీయులతోను సంధి చేసుకుంటున్నాడంట. భక్తిహీనులతో సంధి మొదలు పెట్టాడు. ఎందుకు మొదలు పెట్టాడు అంటే, అతను దేవుని సన్నిధికి దూరమైన తర్వాత దేవుని సన్నిధిలో అతను పశ్చాత్తాపపడి వెనక్కి తిరిగి రావలసిన వాడు ఎఫ్రాయిము, దేవుని చేత ఆశీర్వదించబడిన ఎఫ్రాయిము ఎవరితో సంధి చేస్తున్నాడు చెప్పండి? భక్తిహీనులతో సంధి ప్రారంభించున్నాడు. భక్తిహీనులను వాళ్ళతో కలిసి గాలి మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారితో కలిసి గాలి సాంగత్యాన్ని చేస్తున్నాడు. కనుక దేవుడు భక్తిహీనులు సాంగత్యం వద్దని చెబితే ఆ భక్తిహీనులతోనే ఆశూరీయులతోనూ సంధి కుదుర్చుకుంటున్నాడు. వారితో కలిసి సాంగత్యాన్ని బిగిన చేశాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఎఫ్రాయిమును గురించి నాకు తీరని వేదన కలుగుస్తున్నది. ఎఫ్రాయిమును యోషియా గ్రంథము 5:13 చూడండి, తాను రోగి అయి ఉండుట ఎఫ్రాయిమును నేను చూచాను, తనకు పుండు కలుగుట, అతనికి పుండు కలుగుట యోదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరుల యొద్దకు పోయెను, రాజైన యారేబును పిలుచుకొనెను, రాజైన యారేబునకు పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, స్వస్థపరచజాలడు, నీ పుండును అతను బాగు చేయలేడు. ఎఫ్రాయిము ఏం చేశాడు చెప్పండి? అతనికి గాయము కలగటము, పుండు పుట్టటము దేవుడు చూశాడంట. ఎఫ్రాయిముకి బాధ కలిగింది, తీరని గాయము కలిగింది, తీరని బాధ కలిగింది. కానీ ఎఫ్రాయిము ఏం చేస్తున్నాడు చెప్పండి? సంధి ఎవరితో కుదుర్చుకుంటున్నాడు చెప్పండి? ఆశూరీయులతో, భక్తిహీనులతో. దేవుడు ఎవరైతే భక్తిహీనుల యొద్దకు వెళ్ళొద్దని చెప్పి ఉన్నాడో వారితో సంధి కుదిరించుకుని వారి చేత స్వస్థత పడాలి అని ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ ఆ స్వస్థత అతనికి కలగనే కలగదు. దేవునికి స్తోత్రము. మా ఆయనకి అసలు ఇక్కడికి వచ్చినప్పుడు పనేమి లేదండి. ఎన్నెన్నో సన్నిధులకు వెళ్ళాము. ఆఖరికి నంబూరు సతీష్ కుమార్ అయ్యగారు కూడా సన్నిధికి కూడా వెళ్ళామండి. ఎక్కడా కూడా మాకు ఎంత మంచి వాక్యం ఎక్కడా కూడా దొరకలేదు. దొరకపోతే మా బాబాయ్ పట్టుదల వల్లే మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మా బాబాయ్ వస్తున్నా కానీ అమ్మాయి మేలు జరుగుతున్నాయిరా, మీరు రావాల్సిందేరా అని తీసుకొచ్చాడు మా వెంకట్రా బాబాయ్. తీసుకొచ్చినందుకు ఆయన నాకు ఇక ఏమైందో ఏమో తెలియదు కానీ ఇక మా ఆయన మారిపోయాడు. నీ సన్నిధికి వారం ఆయన వస్తున్నాడు, నా మమ్మల్ని తీసుకొస్తున్నాడు. ఇలా వస్తూ ఉండగానే నాకు ఈ రొమ్ము చాతికి ఎడం పక్క రొమ్ముకి గడ్డెంత లావును వచ్చిందండి. అసలు ఎందుకు వచ్చింది ప్రభు? నాకు ఎవరు తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టినాడు ఉంటే ఎవరు లేరు, నాకు నువ్వే దిక్కయ్యావు అని అమ్మగారి చేత అయ్యగారి చేత ప్రార్థన చేపించుకున్నానండి. ప్రార్థన చేపించుకోగానే ఎంపటిని 2 రోజుల్లో నాకు స్వస్థత కలిగిందండి. స్వస్థత కలిగాక మొన్న ఏప్రిల్ నెలలో 2వ వారం మా ఆయన ఇక్కడికి చర్చికి రాలేదండి. రాకపోతే ఎందుకో ఏమైందో తెలియదు కానీ ఆయన కింద పడిపోయాడు. కింద పడిపోయి ఆయన గోడకు దెబ్బ తగిలింది. చెయ్యి అటు ఇటు కూడా కదిలితలేదు. అయ్యా తండ్రి ప్రభు, నీ సన్నిధికి రాకపోవటం వల్ల ఆయన కింద జరిగింది. అయ్యా నాకు హాస్పిటల్ తీసుకెళ్తాను, ఇంకా నా దగ్గర అయితే డబ్బులు లేవు, నువ్వే ఏం చేస్తావు, తగ్గించాల్సిన భారం నీదేనని చెప్పాను. చదివితే అసలు ఆయనకి చెప్పి ప్రార్థన చేసుకొని ఇక కన్నీరుతో నేను ప్రార్థన చేసుకున్నాను. చేసుకోగలను ఎంపటినే తెల్లవారే మా ఆయన కూడా పొద్దున్నే స్నానం చేసి ప్రార్థన చేసుకొని ఈ లోపల అమ్మగారు కూడా ఫోన్ చేసి, అయ్యా నాగరాజు నువ్వు రావాల్సిందేనయ్యా ఇక్కడికని ప్రార్థన చేశారంట. చేశాక ఇక్కడి నుంచి వచ్చాడు, ప్రార్థన చేపించుకొని వచ్చాడు. చెయ్యి తగ్గిపోయింది. అసలు హాస్పిటల్కి మాకు వెళ్తానికి కూడా డబ్బులు లేవనుకుని కూడా మేము ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన వల్ల అమ్మగారి అయ్యగారి ప్రార్థన వల్ల మాకు హాస్పిటల్కి కూడా వెళ్ళిపోకుండా చెయ్యి స్వస్థత కలిగిందండి. ఇష్ట కదిలించలేనోడు కూడా అసలు చక్కగా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోకుండానే మాకు స్వస్థత కలిగిందండి. ఇప్పుడు ఆటో తోలుకుంటున్నాడు అండి శుభ్రంగా. అసలు ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక.
వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుళ్ళో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగా అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు, చేస్తుంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాకు దోషం ఉంది, నువ్వు ఆంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు, మీరు ఆరంభండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి, కట్టించి ఒక నెల బాగుండాడు, అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడి నుంచి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు, అట్టా 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాము, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి నెల 15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి, ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నాం, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. అయినా అది తాడు తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు, కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక హాస్పిటల్ తీసుకెళ్ళాము, అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా, మీ అబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి, మళ్ళీ తగ్గల, కడుపులు నొప్పి, ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి 10 సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి, కాళ్ళు అసలు పట్టేసేవాడు, ఎంత నొప్పో, ఏదన్నా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, పిల్లల డాక్టర్ గారు చూశారు, ఇరోజనాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో, మద్రాసులో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము, ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారు, సరే మేము హరణి హాస్పిటల్కి వచ్చామండి, హరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా రేపు చేస్తామన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది, ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభు చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి హరణి హాస్పిటల్లో. అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు, సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్దవి చేపించాము, చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా, దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నాన్న అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని. మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి, శుభ్రంగా తగ్గిపోయింది కాబట్టి కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడి గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది, మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్నీ కొట్టేశాడు. దేవుడికి స్తోత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.
దేవునికి స్తోత్రము. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మీకందరికీ వందనాలండి. నా పేరు సుజాత. మా పాప ప్రెగ్నెంట్. హాస్పిటల్కి వెళ్తే ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పారు. ఒక బేబీకి హార్ట్ బీటింగ్ లేదు. మరి ప్రెగ్నెంట్ విషయం నమ్మకం చెప్పలేదు డాక్టర్ గారు. నేను చర్చి దగ్గరకు వచ్చి ప్రేయర్ చేసుకున్నాము. అయ్యగారు అమ్మగారు ప్రేయర్ చేశారు మా కొరకు. నేను సాక్ష్యం చెప్తానని అనుకున్నానండి. ఇప్పుడు మా పాపకి బాబు పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. వందనాలు. అమ్మగారి వందనాలు, అయ్యగారి వందనాలు. ఇక్కడ ఉన్న అందరికీ నా వందనాలు. నేను యేసు కుమార్ వాడు అబ్బాయిని. రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాసాము. ఈ ఎగ్జామ్స్లో రెండు పేపర్లు ఎలా వచ్చినాయి అంటే, క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ వాళ్ళు ఏడ్చేశారు ఏకంగా. అలాంటి కొంచెం టఫ్గా ఇచ్చారు పేపర్స్. నేను ఇంకా పేపర్ చూసి పర్లేదు పాస్ అయిపోతాం అనుకున్నా. కానీ ఇలా కాదు, మనం ఇంకా ఎక్కువ రాద్దాం, చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకుందాం అని అనుకున్నాను. అలా రెండు పేపర్ని అలా అనుకునే రాశాను. రెండు పేపర్లు మాత్రం టఫ్గా వచ్చినాయి. ఇలా రాశాను. ఇంకా నాకు 9.7 వచ్చినాయి. అలాగే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నా. వీటిల్లో నేను మంచి కాలేజీలో రావాలని అనుకుంటున్నా. దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవుని గారు. బలిపీఠానికి నా వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నా పేరు స్వర్ణ. నేను సులోచన గారి అమ్మాయిని. నా ఇంటర్ నేను అసలు కెమిస్ట్రీ పాస్ అవ్వను అనుకున్నాను. కానీ దేవుడు నన్ను మంచి మార్కులతో పాస్ చేయించాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.